హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను జియో తెచ్చిన కొత్త ప్లాన్స్ గురించి చెప్పబోతున్నాను. సో కొత్త ప్లాన్స్ అని చెప్పే కన్నా పాత ప్లాన్స్ని మళ్ళీ తీసుకొచ్చిందని చెప్పడం బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే మొన్నటి వరకు ఉన్న ప్లాన్స్ ఉన్నాయో వాటిని జియో చేంజ్ చేసి ఆ తర్వాత 50 రూపాయల ప్లాన్ మీద అనేది పెంచడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ జియో కిందకి దిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్లాన్లు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఈ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 9వ తారీఖు నుంచి మనకి అమల్లోకి రాబోతున్నాయి. సో ఎవరైనా ఇప్పుడు రీఛార్జ్ చేయించుకోవాలి అనుకుంటే మీరు ఆగండి, 9వ తారీఖు తర్వాత మీరు రీఛార్జ్ అనేది చేయించుకోండి. సో ప్లాన్స్ వివరాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో ప్లాన్స్ వివరాలకు వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వచ్చేసరికి మనకి 199 రూపీస్ ప్లాన్ ఉన్నది, 149 రూపీస్కి లభిస్తుంది. అంటే దగ్గర మనకి 50 రూపీస్ వరకు చేంజెస్ అనేది కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి వ్యాలిడిటీ మనకి 28 డేస్ ఉంటుంది. అలాగే డైలీ వచ్చేసరికి 1 GB చెప్పిన 28 డేస్ మనకి లభిస్తుంది అనమాట. అలాగే వచ్చేసరికి 399 ప్లాన్ వచ్చేసరికి 349, 70 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, డైలీ 1 GB లభిస్తుంది. అలాగే 459 ప్లాన్ వచ్చేసరికి 399. సో ఈ ప్లాన్ అనేది మనం గతంలో కూడా వాడాము. 399 ప్లాన్ పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే మనకి 84 డేస్ అనేది ఉండేది, తర్వాత మనకి 84 GB డైలీ 1 GB చెప్పిన లభిస్తుంది అనమాట. ఆ తర్వాత ప్లాన్ చూసుకుంటే మనకి 499 అనమాట. సో ఈ 499 ప్లాన్ వచ్చేసరికి 449కి అలాగే 91 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. 91 GB అంటే డైలీ 1 GB చెప్పిన మనకి 91 డేస్కి మనకి 91 GB అనేది లభిస్తుంది. తర్వాత సెగ్మెంట్లోకి వచ్చేసరికి మనకి 1.5 GB అంటే 1.5 GB ప్లాన్స్ అనమాట. సో ఈ ప్లాన్స్కి వచ్చేసరికి మనకి 198 రూపీస్కి మనకి 28 డేస్లో మనకి 42 GB వరకు లభిస్తుంది. అంటే డైలీ లిమిట్ వచ్చేసరికి 1.5 GB ఉంటుంది. అలాగే వచ్చేసరికి 398 వచ్చేసరికి మనకి 70 డేస్ ఉంటుంది, డైలీ వచ్చేసరికి మనం 1.5 GB చొప్పున 105 GB వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి 448 రూపీస్కి వచ్చేసరికి మనకి 84 డేస్ డైలీ వచ్చేసరికి 1.5 GB లభిస్తుంది. అలాగే 498కి వచ్చేసరికి 91 డేస్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది, డైలీ వచ్చేసరికి మనకి 1.5 GB చొప్పున మనకి 3 మంత్స్ చూసుకుంటే 136 GB వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మనకు కొత్తగా ఈ నెల 9వ తారీఖు నుంచి మనకి అమల్లోకి రాబోతున్నాయి ప్లాన్స్ అనమాట ఇవి. సో మీరు ఎవరైనా సరే రీఛార్జ్ చేసుకోవాలంటే 9వ తారీఖు దాకా ఆగండి, 9వ తారీఖు నుంచి మనకి ఈ ప్లాన్స్ అనేవి అమల్లోకి వస్తాయంట. అప్పుడు మీరు రీఛార్జ్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో నేను మొన్నే అనవసరంగా 459 రూపీస్ పెట్టుకుని నేను ప్లాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నాను. సో నాకు వచ్చేసరికి అనవసరంగా 50 రూపీస్ లాస్ అయ్యానని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మీరు మాత్రం లాస్ అవ్వమాకండి, నెక్స్ట్ మనం 9వ తారీఖు తర్వాత వెయిట్ చేయండి. 9వ తారీఖు తర్వాత మీరు ఈ కొత్త ప్లాన్స్ మీకు అమల్లోకి వస్తే అవి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు జియో న్యూ ప్లాన్స్ గురించి తెలుసుకున్నాను చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్ లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.